బాలల చిత్రాలు గాను ప్రథమ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది శిఖరం ద పీక్. నిర్మాత దర్శకులు నాగేంద్ర ప్రసాద్ గారిని వేదిక రావచ్చుగా కోరుతూ ఉన్నాం. నా గొట్టాప్గా వీరు సుప్రసిద్ధులు నాగేంద్ర ప్రసాద్ గారు. నిర్మాత గాను 120,000 రూపాయల నగదు బహుమతి బంగారు నంది ప్రశంసాపత్రం, అలాగే దర్శకులుగా 25,000 రూపాయల నగదు బహుమతి తామ్రంది ప్రశంసాపత్రం అందుకుంటారు శ్రీ నా గొట్టాప్. పురస్కార గ్రహీతలు దయచేసి సమయాభావం వల్ల తొందరగా వేదిక మీదకి విచ్చేస్తే మనం కార్యక్రమాన్ని వేగవంతంగా చేసుకోవచ్చు. ద్వితీయ ఉత్తమ బాలల చిత్రం గంటల బండి, నిర్మాత శ్రీ మాజిరాజు సాయి ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ అనంతశ్రీ అలాగే రుక్మిణీ కృష్ణ. శ్రీ మాజిరాజు సాయి ప్రసాద్, అనంతశ్రీ, రుక్మిణీ కృష్ణ, ఒవ్వరిని వేగంగా వేదిక స్వాగతిస్తూ ఉన్నాం. నిర్మాతగా మాజిరాజు సాయి ప్రసాద్, అలాగే మరొక నిర్మాతగా అనంతశ్రీ. తర్వాత డాక్యుమెంటరీ చిత్రాల్లో ప్రథమ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపికైంది అవయవ దానం, ఆర్గాన్ డొనేషన్ మీద చిత్రం. నిర్మాత దర్శకులు శ్రీ గోపాలకృష్ణ గారిని ముందుకు రావలసిందిగా కోరుతూ ఉన్నాం. నిర్మాతగా 30,000 రూపాయల నగదు పురస్కారం, నగదు బహుమతి బంగారు నంది ప్రశంసాపత్రం, దర్శకులుగా తామ్ర నంది ప్రశంసాపత్రం ఒకే మారు అందుకుంటారు శ్రీ గోపాలకృష్ణ. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత దర్శకులు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం మన బాధ్యత, నిర్మాత శ్రీ సి అమర్, దర్శకులు కూడా సి అమర్, వారి నివేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిర్మాతకు 15,000 రూపాయల నగదు బహుమతి వెండి నంది ప్రశంసాపత్రం, దర్శకునికి తామ్ర నంది మరియు ప్రశంసాపత్రం. ఇక ఇప్పుడు చలనచిత్రాల అన్ని విభాగాల్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగత బహుమతుల ప్రదానం. ఉత్తమ దర్శకులు శ్రీ శంకర్ గారిని ముందుకు రావలసిగా కోరుతూ ఉన్నాం. జైబోలో తెలంగాణ చిత్ర దర్శకులు, దర్శకునిగా 30,000 రూపాయల నగదు బహుమతి వెండి నంది, కేవీ రెడ్డి బంగారు పథకం ప్రశంసాపత్రం అందుకుంటారు శ్రీ శంకర్. 1997లో ఎన్కౌంటర్ చిత్రంతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆయుధం, శ్రీరాములయ్య, జయమ్మన దేరా వంటి చిత్రాలు నిర్మించినటువంటి శంకర్ గారు పురస్కారం అందుకుంటున్నారు ఉత్తమ దర్శకులుగా. ఆ తరువాత ఉత్తమ నటుడు మహేష్ బాబు, ఉత్తమ నటుడు ప్రిన్స్ రాకుమారుడు, చిన్నతనమిచ్చే బాలనటుడుగా సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు ఉత్తమ నటుడు. నటుడికి 30,000 రూపాయల నగదు బహుమతి వెండి నంది, శ్రీ రాజేంద్ర ప్రసాద్ బంగారు పథకం మరియు ప్రశంసా పత్రం. చలనచిత్రం దూకుడు చిత్రంతో అనేకానేక రికార్డులు సృష్టించినటువంటి ప్రిన్స్ బహుమానం అందుకుంటున్నారు ఒకే ఒక్కడు మహేష్ బాబు. ఉత్తమ నటిగా నయనతార గారిని ముందుకు స్వాగతిస్తున్నాం. మీ రిక్వెస్ట్ నయనతార జీ టు కమ్ ఫార్వర్డ్ రిసీవ్ ద బాండ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ నయనతార ఫర్ ద ఫిలిం శ్రీరామ రాజ్యం. నయనతార 30,000 రూపాయల నగదు బహుమతి వెండి నంది, శ్రీమతి జమున బంగారు పథకం, అలాగే ప్రశంసాపత్రం అందుకోబోతున్నారు నయనతార గారు. మనస్ఫూర్తిగా కరతాళజులు గట్టిగా ఉండాలి. ఉత్తమ సహాయ నటుడు దూకుడు సినిమాకి గాను ప్రకాశ్ రాజ్, సహాయ నటుడికి 20,000 రూపాయల నగదు బహుమతి తామ్ర నంది ప్రశంసాపత్రం. ఉత్తమ సహాయ నటి ఇంకెన్నాళ్ళు చిత్రానికి గాను సుజాత రెడ్డి, ఉత్తమ సహాయ నటి 20,000 రూపాయల నగదు బహుమతి తామ్ర నంది మరియు ప్రశంసా పత్రం. చలనచిత్రం ఇంకెన్నాళ్ళు.
ఉత్తమ క్యారెక్టర్ నటుని గాను ఎస్వి రంగారావు అవార్డుకి ఎంపికైంది శ్రీ సంబెట గాంధీ. గాంధీ గారు త్వరగా రావాలి. క్యారెక్టర్ నటునికి 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది, అలాగే గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పేరిట ఏర్పాటైన బంగారు పథకం ప్రశంసాపత్రాన్ని అందుకుంటారు. రాజన్న చిత్రానికి గాను వారు చూపిన అభినయానికి ఈ పురస్కారం శ్రీ సంబెట గాంధీ అందుకుంటున్నారు. ఉత్తమ హాస్య నటునికి అల్లు రామలింగయ్య అవార్డుని అందుకోబోతున్నారు. దూకుడు సినిమాకి గాను ఎంఎస్ నారాయణ, హాస్య నటుడికి 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసా పత్రం. 1996లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో అత్యద్భుతమైనటువంటి నటన ప్రదర్శించినటువంటి ఎంఎస్ నారాయణ గారు పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత ఉత్తమ హాస్య నటి శ్రీమతి కె రత్నాసాగర్, కారాలు మిరియాలు చిత్రానికి గాను హాస్య నటికి గాను 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసా పత్రం. కె రత్నాసాగర్ గారు ముందుకొచ్చి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తరువాత ఉత్తమ ప్రత నాయకుడు, అనగనగా ఒక ధీరుడు చిత్రానికి గాను మంచు లక్ష్మి, ప్రతి నాయకునికి 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. చలనచిత్రం అనగనగా ఒక ధీరుడు చిత్రానికి గాను మంచు లక్ష్మి అందుకుంటున్న పురస్కారం. మామూలుగా ఒక విలన్ అంటే ప్రతి నాయకుడిగా పురుషులే పురస్కారం స్వీకరించడం చూశాం. ఇప్పుడు తమ అభినయ చాతుర్యంతో మంచు లక్ష్మి గారు ఉత్తమ ప్రతి నాయకిగా బహుమతిని అందుకుంటున్నారు. అనగనగా ఒక ధీరుడు చిత్రానికి గాను ఉత్తమ బాల నటుడు నిఖిల్, 100% లవ్ సినిమాకి గాను, ఉత్తమ బాల నటి రాజన్న సినిమానికి గాను అని వారిద్దరినీ ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చిరంజీవి నిఖిల్, చిరంజీవి యానీ. బాలనటుడు పురస్కారానికి 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసా పత్రం. బాలనటిగా రాజన్న సినిమాకి గాను యానీ 20,000 నగదు బహుమతి తామ్రబంది ప్రశంసా పత్రం స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత ఉత్తమ మొదటి చిత్ర దర్శకులు శ్రీ భానుప్రకాష్ గారిని ముందుకు స్వాగతిస్తూ ఉన్నాం. చిత్రం ప్రయోగం ఉత్తమ మొదటి చిత్ర దర్శకులు భానుప్రకాష్ గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. మొదటి చిత్ర దర్శకుని గాను 20,000 రూపాయల నగదు బహుమతి కేబి తిలక్ బంగారు పథకం తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత శ్రీను వైట్ల. చిత్రం దూకుడు. దూకుడు చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీను వైట్ల గారు పురస్కారం అందుకోవడానికి ముందుకొస్తూ ఉన్నారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులు. ఇప్పుడు బాద్షాగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి దూకుడు, కింగ్, ధీ, వెంకీ, దుబాయ్ తీను, నమో వెంకటేశ ఇలాగ ఎన్ని చిత్రాలు. శ్రీను వైట్ల గారు ఉత్తమ కథా రచయిత రాజశేఖర్ మాదిరాజు, ఋషి సినిమాకి గాను పురస్కారం అందుకోవడానికి వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రాజశేఖర్ మాదిరాజు కథా రచయితకు 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. ఉత్తమ మాటల రచయిత శ్రీ నీలకంఠ, చిత్రం విరోధి. మాటల రచయితకు 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. నీలకంఠ గారు 2002లో షో చిత్రంతో మొదలు పెట్టారు. బహుమతులు అందుకోవటం ఆ ప్రస్థానములా కొనసాగుతుంది. శ్రీ నీలకంఠ ఉత్తమ పాటల రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, పోరు తెలంగాణ సినిమాలో రాతిబొమ్మల్లోన పాటకు గాను ఉత్తమ రచయితగా ఎంపికయ్యారు. వారి ముందుకొచ్చి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మిట్టపల్లి సురేందర్. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ శ్రీ పి రామకృష్ణరాజు, చిత్రం శ్రీరామరాజ్యం. సినిమాటోగ్రాఫర్ కి గాను 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. ఉత్తమ సంగీత దర్శకులు శ్రీ ఇళయరాజా, చిత్రం శ్రీరామరాజ్యం. అనివార్య కారణాల వల్ల శ్రీ ఇళయరాజా గారు రాలేకపోయారు. ఆ తర్వాత ఉత్తమ నేపథ్య గాయనుకి ఘంటసాల వెంకటేశ్వరరావు అవార్డు అందుకోబోతున్నారు. శ్రీ గద్దర్, పొడుస్తున్న పొద్దు మీద పాటకి గాను జై బోలో తెలంగాణకి ఉత్తమ నేపథ్య గాయను అవార్డు.
నేపథ్య గాయనికి 20,000 నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. ఉత్తమ ఎడిటర్ ఎంఆర్ వర్మ చిత్రం దూకుడు. ఎడిటర్ కి గాను 20,000 రూపాయల బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. ఉత్తమ కళాదర్శకులు శ్రీ ఎస్ రవీంద్ర గారు రాజన్న సినిమా గాను ఎంపికయ్యారు. కళాదర్శకునికి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఉత్తమ కళాదర్శకులు శ్రీ రవీంద్ర, ఉత్తమ కొరియోగ్రాఫర్ శ్రీ శ్రీనివాస్ జగదానందకారక, శ్రీరామరాజ్యం సినిమా గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం అందుకుంటున్నారు శ్రీ శ్రీనివాస్ గారు. త్వరగా సార్. తర్వాత ఉత్తమ శబ్దగ్రాహకులు కే దేవీకృష్ణ, బద్రీనాథ్ సినిమాకు గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. దేవీకృష్ణ గారు ఉత్తమ శబ్దగ్రాహకులు. ఉత్తమ వస్త్రాలంకరణ శ్రీ నికార్ ధావన్, అనగనగా ఒక ధీరుడు. 10,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. ఉత్తమ వస్త్రాలంకరణ షేక్ అక్బర్ భాషా, అనగనగా ఒక ధీరుడు. ఉత్తమ రూపశిల్పి పి రాంబాబు, శ్రీరామరాజ్యం చిత్రంకి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. ఉత్తమ రూపశిల్పి, ఉత్తమ ఫైట్ మాస్టర్ ఏ విజయ్ చిత్రం దూకుడు. ఫైట్ మాస్టర్ కి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. ఉత్తమ అనువాద కళాకారుడు చంద్రమోహన్ రాజు, చిత్రం పోరు తెలంగాణ. శ్రీ ఆర్సీఎం రాజు అనేక వందల సినిమాల్లో అనేక పాత్రలకి తమ గళంతోటి అభినయ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఉత్తమ కళాకారుడు శ్రీ ఆర్సీఎం రాజు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పురస్కారం స్వీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా అమితాబ్ బచ్చన్ గారి సమక్షంలో తీసుకోవటమే గొప్ప ఆనందం అంటాడు శ్రీ ఆర్సీఎం రాజు. ఉత్తమ అనువాద కళాకారిణి గోపరాజు సునీత, శ్రీరామరాజ్యం సినిమాకి గాను డబ్బింగ్ కళాకారిణి సునీత గారిని ముందుకు వచ్చి పురస్కారం కోరుతుగా కోరుతూ ఉన్నాం. సుప్రసిద్ధ గాయనిగా మనందరికీ తెలుసు సునీత గారు. దాదాపు 500కు పైగా సినిమాలకు హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. సునీత గారు పురస్కారం అందుకుంటున్నారు. ఇప్పుడు గతంలో కూడా అనేక మార్లు పురస్కారం అందుకున్నారు. నంది బహుమతులు కైవసం చేసుకున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ ఫనీ ఎగోన్, అనగనగా ఒక ధీరుడు సినిమాకి గాను మరి ముందుకు వచ్చి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఫనీ ఎగోన్ స్పెషల్ ఎఫెక్ట్స్ గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ప్రత్యేక జ్యూరీ అవార్డ్ సుర్దీప్ కౌర్, మంగళ చిత్రానికి గాను అలియాస్ చార్మీకి ఈ అవార్డు. కథానాయక చార్మీ ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకోవడానికి వస్తున్నారు. మంగళ సినిమాకి గాను ఈ పురస్కారం. 30,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. మంగళప్రదంగా చార్మి గారు పురస్కారం స్వీకరిస్తున్నారు. మంగళ చిత్రానికి గాను ప్రత్యేక జ్యూరీ అవార్డు శ్రీ ఏ రమేష్ ఋషి సినిమాకి గాను నిర్మాతగా 30,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. శ్రీ ఏ రమేష్, రమేష్ గారు ముందుకు రావాలి. ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు రమేష్ గారు జగమెరిగినటువంటి పెద్దలు వారు. చలనచిత్ర మాగాణంలో వారి ప్రస్థానం గొప్పది. ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు చిత్రం ఆకాశం శ్రీ టి ప్రకాష్ రావు బంగారు పథకం, దర్శనికి తామ్రనంది ప్రశంసా పత్రం. తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం సినిమా పోస్టర్ రచయిత శ్రీ కె ఈశ్వరరావు గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. రచయితకు 25,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. తెలుగు సినిమాపై ఉత్తమ విమర్శ డాక్టర్ రెంటాల జయదేవ్, 25,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. దీంతో నంది బహుమతుల పురస్కారం ముగుస్తోంది. మరి చాలా కార్యక్రమం ఉంది, చాలా మంది లేచారు.
పెద్దగా సమయమేం కాలేదు. ఇంతమంది తారల నడుమ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావించాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో అనేక మంది సహకరిస్తూ ఉన్నారు. అందులో ఒకరు శ్రీమతి జీవిత రాజశేఖర్ గారు. వారిని చెప్తాను. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు పురస్కారం స్వీకరిస్తున్నారు. అది కూడా ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఒక ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు, ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక చిత్రాల్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచిన అమితాబ్ గారి కార్యక్రమాలుగా ఇవాళ ఈ పురస్కారం అందుకోవడం ఎవరికైనా ఆనందమే. మనందరి పక్షాన మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ బహుమానాన్ని స్వీకరించారు, ఈ గౌరవాన్ని స్వీకరించారు. జీవిత గారిని ప్రత్యేకంగా ఇప్పుడు సత్కరిస్తూ ఉన్నారు. అమాత్యురాలు డికే అరుణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను, సభాధ్యక్షుడిగా గౌరవించినందుకు గాను సత్కారం అందుకుంటున్నారు. అలాగే విశిష్ట అతిథిగా డాక్టర్ జే గీతారెడ్డి గారు సత్కారం అందుకుంటారు ముఖ్యమంత్రి గారి నుంచి. శ్రీ పితాని సత్యనారాయణ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు, శ్రీ ప్రసాదరావు గారు జౌళి శాఖ మాత్యులు, వారిని కూడా సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీమతి, ఈ కార్యక్రమానికి నిజంగా మా వెన్నుంటుండి అడుగడుగున నడిపించిన శ్రీమతి జీవిత రాజశేఖర్ గారిని సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్య అతిథి గారి సందేశం. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు.